హలో గైస్, అందరికి వెల్కమ్. సో చూడండి, అసలు ఫార్మింగ్ సిమ్యులేటర్ 20 గైస్, మరి మొబైల్ గేము. సో మరి చూసారు కదా, ఇదైతే యాక్చువల్లీ పెయిడ్ గేమ్ అన్నమాట మన. ఓకేనా? సో మరి మీకు ఇది కావాలంటే మట్టుగా ఫ్రీగా, ఓకేనా? సో మన మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోండి, లింక్ అయితే ఇస్తాను, డౌన్లోడ్ చేసుకుందరు కానీ. ఓకేనా? అర్థమైందా గైస్? వాట్సాప్ ఛానల్ అయితే ఎవరి వన్ జాయిన్ అయిపోండి. ఒకవేళ ఎవరెవరికి ఈ గేమ్ కావాలనుకుంటున్నారో. సో మరి ఫార్మింగ్ సిమ్యులేటర్ 20 గైస్, దిస్ ఇస్ అవర్ ఫస్ట్ లుక్ గేమ్ ప్లే మరి. ఓకేనా? సో మరి న్యూ గేమ్ అయితే స్టార్ట్ చేసుకుందాం. ఓకే, సో లెట్స్ గో. కెరీర్ మోడ్లోకి అయితే వెళ్తున్నాను. సో ఇదిగోండి, ఇక్కడ న్యూ గేమ్లోకి వెళ్తున్నాము అండ్ కంటిన్యూ అయితే కొడుతున్నాను. సో న్యూ గేమ్ గైస్, మరి ఫార్మింగ్ సిమ్యులేటర్ 20 గైస్, ఇది ఎక్సలెంట్ గేమ్ గైస్. మొబైల్లోని ఆండ్రాయిడ్ గేమ్ ఇది. సో మనం ప్లే చేస్తుంది, సూపర్ డూపర్ గేము. ఓకేనా? సో మరి మీకు అయితే ఫార్మింగ్ సిమ్యులేటర్ 23 ఏవో వస్తాయి కదా ఆల్రెడీ, 22 ఏదో సంథింగ్. సో అవి అయితే మీరు ఖచ్చితంగా కొనుక్కోవాలి, అదైతే మీకు డౌన్లోడ్ చేసుకోవడానికి అవ్వదు. ఇదైతే మీకు లింక్ అయితే ఇస్తానని చెప్పాను కదా. సో జాయిన్ అయిపోండి మన గ్రూప్లో, జాయిన్ అయిపోతే వాట్సాప్ ఛానల్లో అయితే జాయిన్ అయిపోండి. సో ఎవరెవరికి కావాలో ఓకే ఈ గేము, ఓకేనా? సో మీరు డౌన్లోడ్ చేసుకుందరు కానీ. మామూలుగా అయితే ప్లేస్టోర్లో అయితే మీకు పెయిడ్ గైస్ ఇది, ఓకేనా? ప్లేస్టోర్లో ఇదైతే మామూలుగా మీకు ఫ్రీగా అయితే రాదు. సో మరి కొనుక్కోవాలన్నమాట. ఓకే, సో మరి మన వాళ్ళు ఇఫ్ యూఆర్ న్యూ టు అవర్ ఛానల్, మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయితే మీకు అయితే లింక్ అయితే అందులో ఇచ్చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? సో మరి చూద్దాం గైస్, దిస్ ఇస్ అవర్ ఫస్ట్ లుక్ గేమ్ ప్లే గైస్ మరి. ఓకేనా? మనం ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆప్షన్స్లో చూసుకుంటే మనకి యానిమల్స్, స్టాటిస్టిక్స్, సెట్టింగ్స్లోకి, ఇక్కడ గ్రాఫిక్స్ అవి చూద్దాం. గ్రాఫిక్స్ వచ్చేసరికి చూడండి గైస్, మీకు హై ఇక్కడ వెరీ హైలో పెట్టుకున్నాను నేను. ఓకేనా? తక్కువలో ఉంటే మట్టుకు మనకి ఎస్ఎఫ్ఎక్స్ వాల్యూమ్, ఆర్జన్ టిల్ట్, ట్రాఫిక్ ఆన్లో పెట్టుకున్నాను, స్టీరింగ్ సెన్సిటివిటీ ఉంది, గైరో ఉంది, మ్యూజిక్ అయితే ఆఫ్ చేస్తాను. ఓకేనా? ఇంకా బ్యాక్ వచ్చినట్లయితే అంతే కదా, సెట్టింగ్స్లో ఇవే కనిపిస్తున్నాయి. యానిమల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, యానిమల్స్ మనకేం లేవు చూసారు కదా. సో ఓకే గైస్, మరి ప్రైసెస్ కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే దేని దేనికి ఎంతెంత ఉంటాయి. ఎనీవేస్ మరి ఫస్ట్ లుక్ స్టార్ట్ చేసేద్దాం, ఇంకా లేట్ చేయకుండా. ఫస్ట్లో మనకి స్టార్టింగ్ న్యూ గేమ్ కొట్టుకోండి గైస్ మీరు. ఓకేనా? మీరు అక్కడ అందులో ఉన్నది కదా అనేసి, ఓకేనా? మీరు న్యూ గేమ్ అయితే కొట్టుకోండి స్టార్టింగ్ స్టార్టింగ్. యాక్చువల్లీ ఇక్కడ మనకి ఇగోండి, ఇక్కడ మ్యాప్ అయితే కనిపిస్తుంది చూసారా? సో మ్యాప్ అయితే వచ్చిందా? సో ఇది మన మ్యాప్ అనమాట గైస్. సో మనం దీన్ని మ్యాప్ని మళ్ళీ క్లోజు. ఓకే, సో మ్యాప్ అయితే చూసారు కదా, ఇలా ఓపెన్ చేసుకోవచ్చు మన మ్యాప్ని, బాగానే ఉంది కదా. సో ఫుల్గా ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు అనుకుంటా మ్యాప్ని. ఇది నొక్కితే యానిమల్స్, స్టాటిస్టిక్స్ ఉన్నాయి. స్టాటిస్టిక్స్ తర్వాత హెల్ప్ కూడా ఉంది. ఓకే, ప్రస్తుతానికి లెట్స్ గో గైస్. మనమైతే ఇదిగోండి, ఓకే. సో మనం ఓకే ఇలా వెళ్దాం. ఇదిగోండి ఇక్కడ మనకి ఆల్రెడీ కొన్ని ఇచ్చారు ఫామ్లోని, చూడండి గైస్ ఇది ఎలా ఉంది, గ్రాఫిక్స్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. మరి కొంచెం చూడడానికి పీసీలోని సేమ్ ఎలా ఉంటుందో అదే కలర్స్ కానీ, కాకపోతే ఇక్కడ కొంచెం రెజల్యూషన్ ఎందుకో తేడా వచ్చింది గైస్. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇదైతే నేను వెరీ హైలో ఉన్నది కదా అన్న, నీకు ఒకవేళ లాగ్ వస్తే మట్టుగా గేము, ఓకేనా అన్న? నాకు లాగ్ అవుతుంది గేము అనేసి అనుకున్నారనుకోండి, మీరు జస్ట్ గ్రాఫిక్స్ లో పెట్టుకోండి. సో ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేద్దాం, లోకి హైకి ఏమైనా డిఫరెన్స్ వచ్చిందేమో చూడండి గైస్ ఒకసారి. ఇప్పుడు ఇది నొక్కాను, సెట్టింగ్స్లోకి వెళ్ళాను. సో ఇది హైలో ఉంది కదా, ఇది వెరీ హై గైస్. ఇప్పుడు చూడండి గైస్, ఇది వెరీ హై, ఒకసారి చూడండి. వెరీ హై అయితే ఇగోండి ఇలా ఉంది, గ్రాఫిక్స్ అయితే చూస్తున్నారు కదా. సో వెరీ హై అన్నమాట గ్రాఫిక్స్. ఇప్పుడు ఒకసారి లోలో పెడతారు చూడండి, వెరీ హైలో ఇక్కడ మనకి ఇవన్నీ చూడండి ఒకసారి ఇలా కనిపిస్తున్నాయి. ఓకేనా? ఇప్పుడు డైరెక్ట్ లోలో పెడతాను, లోకి హైకి ఒకసారి సెట్టింగ్స్ చూడండి. ఇప్పుడు లోలో పెట్టాను, బ్యాక్ వచ్చాను. ఓకే, లోలో పెట్టాను, ఏమైనా డిఫరెన్స్ అయితే తెలిసిందా గైస్? లోకి హైకి డిఫరెన్స్ మీకు ఒకవేళ లోలో కూడా చూడడానికి బాగానే ఉంది చూసారు కదా, గ్రాఫిక్స్ లోలో కూడా కొంచెం బాగానే కనిపిస్తుంది. గ్రాఫిక్స్ లోలో కూడా కొంచెం పర్వాలేదు గైస్, బాగానే కనిపిస్తుంది అనుకోండి. సో మళ్ళీ ఒకసారి మారుద్దాం చూడండి ఇప్పుడు. ఓకేనా? ఇక్కడ వచ్చేసరికి సెట్టింగ్స్, గ్రాఫిక్స్ వచ్చేసరికి ఇక్కడ ఇదేమేమి మారింది, వెరీ హై అయితే పెట్టాను. ఓకేనా? సో గ్రాఫిక్స్ వచ్చేసరికి మనం వెరీ హై పెట్టాను ఒకసారి చూడండి. గైరోస్కోప్ అయితే మనకు ఆన్ ఆఫ్ అవసరం లేదు. ఓకే, సో బ్యాక్ కొడుతున్నాను. సో ఇప్పటికందరికి కొంచెం తేడా అయితే లైట్గా ఉన్నట్టు ఉంది అంతే కదా. సో చిన్నది ఏదో ఉంది, ఇవి కూడా కొంచెం నీట్గా కనిపిస్తున్నాయి. ఓకే అంతే గైస్. మరి ఎనీవేస్ ఇప్పుడు మనం ఫస్ట్ లుక్లోని ఫస్ట్ మనకి ఇవ్వండి ఈ ట్రాక్టర్, ఇది ఉందా? ఇదైతే ఇస్తాడు ఎక్కడి నుంచే కదా, మనం అయితే దీన్ని ఇక్కడ దున్నాలి. ఓకే, సో ఫస్ట్ అయితే ఇదే గైస్. ఓకే, సో లెట్స్ గో, మరి స్టార్ట్ చేద్దాం మరి. ఓకే,
సో ఇప్పుడు మనం ఫస్ట్ లుక్లో మనం ట్యుటోరియల్ అది ఆన్ చేసుకున్నామా? ఇదైతే దొన్నమని చెప్తాడు మనకి, మీరు న్యూ గేమ్లో కొట్టేసేయండి, అప్పుడే మీకు అన్నీ చెప్తాడు. సో స్టార్టింగ్ మనం లెట్స్కో వెళ్దాం ముందుకి. ఇక అది నొక్కితే ముందుకెళ్తుంది. ఓ ఫస్ట్ మనం ముందుకెళ్లే ముందు ఆన్ చేయాలనుకుంటా. సో కెమెరా ఏది తిరగట్లేదు, కెమెరా పెట్టలేదు నేను, కెమెరా ఆప్షన్ ఇంకా పెట్టలేనట్టు ఉన్నాను, జస్ట్ రెడీ. ఓకే సో గైస్ మరి మొత్తానికైతే సెట్ చేశాను. ఇప్పుడు మనం ఏం చేయాలి? సో మనకైతే ఇక్కడ ట్యుటోరియల్ యాక్చువల్లీ ట్యుటోరియల్ ఇడు ఇది ఆన్ చేయమని గట్టా చెప్పాలి, ట్యుటోరియల్ అయితే రావట్లేనట్టు ఉంది కదా, ఒకసారి అన్నాను. సో మీరు మళ్ళీ ఫస్ట్ స్క్రీన్కి అయితే వచ్చేయండి, వస్తే ఒకసారి న్యూ గేమ్ అయితే కొట్టండి. ఓకే న్యూ గేమ్ అయితే కొడుతున్నాను, కంటిన్యూ చేస్తున్నాను. సో ఇప్పుడు న్యూ గేమ్ అయితే మనకి క్రియేట్ అవుతుంది గైస్. స్టార్టింగ్లోనైతే అక్కడ ట్యుటోరియల్స్ అన్నీ కూడా చెప్తాడేమో. సో చూద్దాం, న్యూ గేమ్ అయితే కొట్టాను, ఒకసారి చూడండి. ఇప్పుడు ఊగండి, వెల్కమ్ టు ద ఫార్మింగ్ సిమ్యులేటర్, వుడ్ యూ లైక్ టు స్టార్ట్ షార్ట్ గైడ్ టూర్ అని అడుగుతున్నాడు. ఎస్ కొట్టండి. ఓకే దిస్ విల్ షో యూ ద బేసిక్స్ ఆఫ్ ద గేమ్, ఎస్ కొట్టండి. ఓకే సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఫీల్డ్ యూ ఓన్ అట్ ద స్టార్ట్ ఆఫ్ ద గేమ్ గైస్. మరి ఓకేనా, మర్చిపోవద్దు, కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. ఈ ఫార్మింగ్ సిమ్యులేటర్ సిరీస్ కంటిన్యూ చేయాలా వద్దా, పార్ట్స్ నెక్స్ట్ పార్ట్స్ మీకు కావాలా వద్దా అనేది ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేశారనుకోండి, మీకోసం మరి పార్ట్స్ సిరీస్ అయితే చెప్తాను, మీరు కూడా ఫాలో అయిపోయి ప్లే చేసుకోవచ్చు. మరి గేమ్ అయితే చెప్పాను కదా, ఇది పెయిడ్ గేమ్ గైస్ ఇది. ఓకే దిస్ ఇస్ అ పెయిడ్ గేమ్, 500 or 400 సంథింగ్, 600 అంతా ఉంటుంది. సో మరి మీకు మన వాట్సాప్ ఛానల్లో ఎవ్రీ వన్ జాయిన్ అవర్ వాట్సాప్ ఛానల్ గైస్, మీకు కావాలంటే అక్కడ లింక్ అయితే ఇస్తాను, డౌన్లోడ్ చేసుకుందరు కానీ. ఓకేనా, ఫ్రీగా. ఓకే సో లెట్స్ గో. ఎనీవేస్ ఇప్పుడు మనకి ఇది ఒక వీట్ యాజ్ కన్వీనియంట్లీ గ్రోన్ టు స్టేజ్ వేర్ ఇట్ కెన్ బి హార్వెస్టెడ్. ఓకే ఇప్పుడు వీట్ అయితే ఉంది, ఇప్పుడు వీట్ని మనం హార్వెస్ట్ చేయాలి. ఇప్పుడు యూజ్ యువర్ కంబైన్ హార్వెస్టర్ టు హార్వెస్ట్ ద ఫీల్డ్. ఓకే మన హార్వెస్టర్ది ఉంది ఇది, దీన్ని హార్వెస్టర్ మిషన్ అంటే వెనకాల ఉంది కదా. యాక్టివేట్ ఇట్ టు సో ద హెడర్ స్టార్ట్ రొటేటింగ్. ఓకే ఇప్పుడు హెడర్ని యాక్టివేట్ చేయాలి. ఫస్ట్ మనం గ్రాఫిక్స్ చూద్దాం, సెట్టింగ్స్ అయితే చెక్ చేసుకోవాలి. వెరీ హైలోనే ఉంది గైస్. ఓకే గ్రాఫిక్స్ అయితే వెరీ హైలోనే ఉంది. ఓకే ఇంతే గైస్. మరి గేమ్ అయితే సేమ్ మీకు పీసీ లెవెల్లో కనిపిస్తుంది, కనిపించడానికి అన్నీ కూడా. సౌండ్ సిస్టమ్ కూడా చాలా బాగున్నది. సో ఇప్పుడు మనం లెట్స్ స్టార్ట్ గైస్. ఇప్పుడు ఇది అయితే ఆన్ చేయాలి కదా. సో ఇది ఆన్ చేయడానికి మనకి సపోజ్ పలానది ఇది మ్యాప్. ఓకే మనం అయితే ఇక్కడ ఉన్నట్టు ఉన్నాం, ఫీల్డ్ 2లో ఉన్నామా, ఇక్కడ ఉన్నట్టు ఉన్నాం. మనకి కౌస్ది కూడా ఉంది. ఓకే ఇప్పుడు మనం మిషన్ అయితే ఆన్ చేయాలి. సో ఇక్కడ మిషన్ ఏంటిది, ఇదా? ఓ అదే ఇదే గైస్, ఇది ఆన్ చేయాలి. వెరీ గుడ్, డ్రైవ్ టువర్డ్స్ ద ఫీల్డ్ టు స్టార్ట్ హార్వెస్టింగ్ వీట్. ఓకే సో ఫీల్డ్లో డ్రైవ్ చేయమన్నారు, యూజ్ ద యాక్సిలరేటర్ బటన్ టు రైట్ అండ్ స్టీరింగ్ ఇవన్నీ చెప్తున్నాడు. గైరో కూడా ఉందంట. ఇదండి ఇది యాక్సిలరేటర్, ఇదేమో స్టీరింగ్ నానకల. ఓకే నా నానకల అయితే స్టీరింగ్ అయితే ఉంది గైస్. ఓకే మరి స్టార్ట్ చేద్దామా ఫస్ట్. ఓకే సూపర్ భయ్య. సో ఇక్కడైతే కటింగ్ అయితే అవుతుంది, ఒకసారి చూడండి గైస్. చూసారా, సో చూడండి గైస్ ఎంత రియలిజంగా ఉంది, అసలు నెక్స్ట్ లెవెల్, అసలు అదిరిపోయింది. సో అక్కడ వరకు అలా వెళ్ళిపోని కటింగ్ కూడా ఇక్కడ ప్రాసెస్ ఎలాగవుతుంది ఒకసారి చెక్ చేయండి. సో ఇక్కడ జూమిన్ జూమౌట్ పెట్టలేనట్టు ఉన్నాను, అది కూడా పెట్టేస్తాను. ఓకే సూపర్ భయ్య. ఓకే అయ్యింది, సో ఫార్ సో గుడ్. యూజువల్లీ యూ విల్ హ్యావ్ ఎ లాట్ టు డూ. ఇంకా మనం చేయాల్సి చాలా ఉంది. సో ఇట్ కెన్ సెన్స్ టు ద హెల్పర్స్. ఇందులో మనం మొత్తం అంతా దున్నుకోవడానికి టైం అయితే ఎక్కువ పట్టేస్తుంది కదా, మనం హెల్పర్స్ని కూడా డ్రైవర్స్ని మనం హైర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే వర్క్ ఆన్ ఎవర్ ఫామ్, మన ఫామ్లోకి హెల్పర్స్ని పెట్టుకోవచ్చు మనం. ఓకేనా, వెన్ ఎవర్ జాబ్ కెన్ పెర్ఫార్మ్డ్ బై ఎ హెల్పర్ ఇట్ విల్ బి ఇండికేటెడ్ ఇన్ ద బాటమ్ ప్యానల్ అంట. మనకి బాటమ్ ప్యానల్లో అయితే కనిపిస్తుందని చెప్తున్నారు. హైరే హెల్పర్ టు టేక్ కేర్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ద ఫీల్డ్ అంట. ఓకేనా, ఇక్కడ బాటంలో ఇక్కడ ఇది అనుకుంటా హెల్పర్. ఒకసారి చూడండి ఫస్ట్, ఇంకా దున్నుదాం ఫస్ట్. జస్ట్ వెయిట్ గైస్. ఎస్ గైస్ ఇప్పుడు కొంచెం ఒకసారి ముందుకు వెళ్దాం. జూమిన్ కూడా గైస్, మీరు జూమిన్ చేశారనుకోండి ఎక్కువ డైరెక్ట్ మనకి చూసారా లోపలికి అయితే వస్తుంది డైరెక్ట్ జూమిన్ చేస్తే. సో మనం ఒకసారి అలాగ కొంచెం ముందుకు వెళ్దాం ఎలాగా. సో ఇప్పుడు ఎలా అవుతుంది కదా చూడండి గైస్, ఒకసారి లోపల నుంచి కూడా కెమెరా యాంగిల్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ గైస్. అసలు బ్రేక్ అయితే వేసాను. ఓకే ఇప్పుడు అవుట్ సైడ్ నుంచి కూడా ఒకసారి చూసేయండి, జూమ్అట్ అయితే చేసాం. సో ఇంకా జూమ్అట్ అయితే మనం చేయొచ్చు.
ఓకే ఇదిగోండి జూబౌట్ అయితే చేసాం గైస్. ఓరి దేవుడా ఏంటి బ్రో ఇది, ఎంత పడుతుంది అక్కడ, మామూలుగా లేదు. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇగో వీట్ గైస్ ఇది. ఓకే సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇగోండి ఇక్కడ హైర్ ఎంప్లాయ్ ఇది అనుకుంటా, లేదు ఇదా ఇది అనుకుంటా. ఇది నొక్కితే మనకి ఎంత దిగిపోతాడు, ఇది నొక్కితే చూడండి ఆటోమేటిక్గా చూసారా, ది హెల్పర్ విల్ నౌ వర్క్ ఆన్ దిస్ టాస్క్ అంట చూసారా, అంటిల్ దే ఆర్ డూయింగ్ ఆల్ హార్వెస్ట్ గ్రెయిన్ ట్యాంక్ ఇస్ ఫుల్. ఇది ట్యాంక్ ఫుల్ అయితే అయిపోతుంది, ఎక్కువ ఉన్నది అనుకోండి దీనికి కెపాసిటీ అనేది కొంతవరకే ఉంటుంది కదా, అంతటితోనే ఆగిపోతుంది ఒకవేళ ఫుల్ అయిపోతే, అది ఫుల్ అవ్వకుండా మనం చూసుకుంటే కంటిన్యూ చేస్తాడు ఆ ఫుల్ అయినంత వరకు, లేదంటే ఇది కంప్లీట్ అయినంత వరకు దున్నుతూనే ఉంటాడు. ఒకవేళ అది ఫుల్ అయిపోతే ఆగిపోద్ది, మళ్ళీ దాంట్లో ఉన్నది మనం పికప్ చేసుకొని వేసుకుంటే మళ్ళీ ఆడ దున్నుతాడు. ఓకేనా, అదేందా హార్వెస్ట్ చేస్తాడు. యూ క్యాన్ నౌ టేక్ కేర్ ఆఫ్ అదర్ బిజినెస్. ఓకే ఓకే దీని గురించి అయితే మనం ఇప్పుడు నో వరీస్ అనమాట. స్విచ్ టు ద ట్రాక్టర్ విత్ ద కల్టివేటర్ అచార్టెడ్ బై యూజింగ్ ద వెహికల్ స్విచ్చర్ ఇన్ ద బాటమ్ లెఫ్ట్ గైస్. ఓకే సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే వీళ్ళు వదిలేమన్నాడు, ఇది ఆటోమేటిక్, ఇక్కడ చూసారు కదా మన కంప్యూటర్ అయితే చేసేసుకుంటుంది, హెల్పర్ అయితే వచ్చాడు. సో చూసారు కదా గైస్ ఆటోమేటిక్గా దున్నేస్తుంటుంది. ఓకేనా ఇప్పుడు మనకి ఇక్కడ బాటంలోని నా వెనకాల గైస్ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చూసారు కదా కనిపిస్తుందా, ఇక్కడ బాటంలోని స్విచ్ అయితే ఉంటుంది, ఈ స్విచ్ అయితే నొక్కాలి అది. ఇప్పుడు చూసారా దాన్ని కల్టివేట్ యాడ్ చేయాలన్నమాట. ఓకేనా సో ఇక్కడ ఫీల్డ్ దట్ హ్యావ్ బీన్ హార్వెస్టెడ్ నీడ్ టు బి కల్టివేటెడ్. ఓకే ఇక్కడ ఆల్రెడీ ఇవి హార్వెస్ట్ అయిపోయి ఉన్నాయంట, దీన్ని ఇప్పుడు మళ్ళీ దున్నాలి. ఓకేనా సో కల్టివేటెడ్ బిఫోర్ దే క్యాన్ బి షోన్ అగైన్. ఓకే మళ్ళీ మనం పండించాలంటే మళ్ళీ ఇట్లా దున్నాలి. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ హార్వెస్ట్ అయిపోతుందా అంటే ఆ పొజిషన్లో ఉంది ఇక్కడ. ఓకే సో దిస్ ఫీల్డ్ హ్యాస్ బీన్ హార్వెస్టెడ్ రీసెంట్గా అయిందంట, అండ్ నౌ నీడ్స్ సంబడి టు కల్టివేట్ ఇట్. ఓకే దీన్ని కొన్ని దున్నాలంట, లోవర్ ది కల్టివేటర్ బై యూజింగ్ ది యాక్టివేషన్ బటన్ అంట. ఓకే ఇప్పుడు ఇది అంత కదా, దీన్ని కల్టివేటర్ అంటాం గైస్. ఓకే గుర్తించుకోండి, మన ట్రాక్టర్ కూడా మనకే ఇచ్చాడు ఆల్రెడీ. సో ఇప్పుడు లోవర్ అంటే ఇగోండి ఇదే అనుకుంటా, ప్రతిదానికి ఇదే బటను చూసారా కిందకైతే యాక్టివేట్ అయింది. నౌ డ్రైవ్ ఓవర్ ద ఫీల్డ్ టు కల్టివేట్ సాయిల్. ఇప్పుడు ఈ ఎస్కన్ అయితే దున్నడానికి మట్టిని మనం ముందుకైతే వెళ్ళమని చెప్తున్నాడు, ఇది అయితే యాక్టివేట్ అయితే అవుతుంది. సో చూడండి గైస్ ఎలా వెళ్ళిపోతుంది మొత్తానికి. సో మనం ఇలా లోపలికి కూడా ఒకసారి వెళ్ళిపోదాం, అదిగోండి సో బ్రో. సో ఇంకా ముందుకెళ్ళాము అలాగా అది. సో ఇప్పుడు వెల్ డన్, దట్స్ ఎనఫ్ ఫర్ నౌ. ఇదంతా మనం దున్నితే దున్నవచ్చు, లేదంటే మళ్ళీ దీనికి కూడా అని హెల్పర్ని అయితే హైర్ చేసుకోవచ్చు. ఓకేనా, నౌ స్విచ్ టు ద సెకండ్ ట్రాక్టర్. ఓకే ఇది అయితే అయింది, యూ క్యాన్ ఫినిష్ ద ఫీల్డ్ లాటర్ ఇఫ్ యూ వాంట్. నీకు కావాలంటే తర్వాత కూడా చూసుకోవచ్చు, దున్నుకోవచ్చు అని చెప్తున్నాడు, లేదా హెల్పర్ని అయితే పెట్టుకోవచ్చు. మనం ప్రస్తుతానికి ఒకసారి యాంగిల్ అయితే ఇచ్చాము, జస్ట్ వెయిట్ గైస్. ఇదిగోండి గైస్ ఆటోమేటిక్ ఇప్పుడు మనం దున్నుతున్నా, ఇది నొక్కగానే హెల్పర్ వచ్చేస్తాడు చూడండి గైస్. ఇదిగోండి ఇప్పుడైతే ఆటోమేటిక్గా హెల్పర్ అయితే వస్తున్నాడు, చూసారు ఎక్కడి వరకు మనం దున్నాము. సో చూసారు కదా మొత్తం గ్రాఫిక్స్ కూడా పీసీ లెవెల్లో కనిపిస్తుంది గేమ్ అయితే. చూడండి గైస్ ఎంత క్వాలిటీ ఉందో చూసారు, ట్రాక్టర్ టైర్స్ కానీ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా క్వాలిటీ మాట, బాగుంది కదా. సో మరి మర్చిపోద్దు ఖచ్చితంగా కామెంట్ చేయండి నెక్స్ట్ పార్ట్స్ ఎవరికి కావాలన్నమాట. ఓకేనా నచ్చుకో, ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ నా కింద బ్యాక్ సైడ్ ఇప్పుడు వేరేది బిజినెస్కి అయితే వెళ్ళాలని చెప్తున్నట్టున్నాడు. సో నెక్స్ట్ అయితే కొట్టాడు. ఇప్పుడు గైస్ సో ఫీల్ దట్ హ్యావ్ బీన్ కల్టివేటెడ్ ఆర్ యూ రెడీ టు బీ షోన్ ఫర్ దిస్ యూ నీడ్ టు యూజ్ ఎ సీడర్. ఓకే ఇప్పుడు మనం విత్తనాలు అయితే వేయాలన్నమాట, ఆల్రెడీ ఇది ఇంకో ఫీల్డ్, ఇది థర్డ్ వన్ ఇది. ఓకేనా సో ఇంకోటి మన పక్కది కండి, అక్కడ ఆల్రెడీ దున్నుతున్నాడు ఫస్ట్ది, దాని పక్కన ఇది ఒకటి ఉంది, దీన్ని ఆల్రెడీ దున్నేశారు అన్నమాట, ఆల్రెడీ హార్వెస్ట్ అయిపోయింది, ప్లస్ ఇక్కడ కల్టివేట్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనకి దిస్ హ్యాస్ బీన్ కల్టివేటెడ్ అంట, కల్టివేట్ అయిపోయింది, ఆర్ రెడీ టు బీ షోన్ సో ఫర్ ది ఫర్ యూ నీడ్ టు యూస్ ఏ సీడర్. ఇది సీడర్ విత్తనాలు వేయడానికి, ఇప్పుడు ఏ పంట పండించాలో అది. డ్రైవ్ బ్యాక్వర్డ్స్ టువర్డ్స్ ద సీడర్, ఇట్ విల్ అటాచ్ ద బ్యాక్ ఆఫ్ యువర్ వెహికల్ ఆటోమేటికల్లీ. సో ఇప్పుడు సీడర్ అంటే మనకి దగ్గండి గైస్ విత్తనాలు వేసిన మిషన్ అది. సో ఇది మనకి అటాచ్ చేయాలి, కొంచెం బ్యాక్ అయితే రమ్మంటున్నాడు. సో చూసారు కదా అదిగోండి అటాచ్ అయితే అయిపోయింది, చూసారు ఆటోమేటిక్గా నైస్. నౌ యాక్టివేట్ ద వెహికల్ టు టర్న్ ఆన్ ద సీడర్ అండ్ స్టార్ట్ ప్లాంటింగ్ సీడ్స్ ద సాయిల్. ఓకే యాక్టివేట్ చేయమంటున్నారు. ఓకే యాక్టివేట్ చేస్తే అప్పుడు సీడ్స్ అనేవి విత్తనాలు అందులో పడుతుంటాయి. ఓకేనా సో యూ క్యాన్ సెలెక్ట్ ద టైప్ ఆఫ్ క్రాప్, మనకి ఎటువంటి పంట పండించాలి, లైక్ మీకు గోధుమల లేదంటే సన్ఫ్లవర్ ఆయిల్ సంథింగ్ ఏవేవి ఉంటాయి కదా, బీన్సా లేదంటే ఏవో ఉంటాయి సంథింగ్,
అందులో మీకు ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. వన్ టు ప్లాంట్ బై ట్యాపింగ్ ద సీడ్ ఐకాన్ గైస్. గైస్ మీరు కొత్తగా చూస్తున్నారు మట్టి ఖచ్చితంగా వినాలి, లేకపోతే మీకు తర్వాత ఏడ్చేలా అర్థం కాదు, ఏది పడితే చేసేస్తుంటారు. ఓకేనా? సో చాలా జాగ్రత్తగా చదువుకొని మనం ఆడుకుంటే స్టార్టింగ్లో మీకు అన్నీ అర్థం అవుతాయి, లేకపోతే మట్టుగా తర్వాత నుంచి అర్థం కాక ఆపేస్తారు అన్నమాట గేమ్. తర్వాత ఏడ్చేయాలి తెలియక, అంటే ఇప్పుడు మీరు వేరే పంట వేస్తారు అనుకోండి, సపోజు ఇది కాకుండా వేరే పంట వేస్తారు అనుకోండి, దానికి మళ్ళీ ఈ మెషిన్ మళ్ళీ సరిపోదు, హార్వెస్ట్ చేయడానికి మళ్ళీ ఇక్కడ రన్ అవుతుందా, మళ్ళీ వేరే టైప్ తెచ్చుకోవాలి, అవన్నీ కొనుక్కొని అవన్నీ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటాయి. అందుకే చూసుకోండి స్టార్టింగ్ నుంచి బాగా ఫాలో అవ్వండి వీడియోస్. ఓకేనా? ఎవరైతే స్కిప్ చేయకుండా చూసారో కామెంట్ చేయడం మర్చిపోద్దు. ఓకేనా? మరి మర్చిపోకుండా లైక్ కూడా కొట్టి సపోర్ట్ చేయండి గైస్. ఇఫ్ యూఆర్ న్యూ టు అవర్ ఛానల్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లెట్స్ గో. మరి సో యూ క్యాన్ సెలెక్ట్ ద టైప్ ఆఫ్ క్రాప్ ఓకేనా బై ట్యాపింగ్ ప్లాంట్ బై ట్యాపింగ్ ద సీడ్ ఐకాన్. సీడ్ ఐకాన్ ఉందంట, ఇదిగోండి ఇది గైస్ చూసారు కదా, సీడ్ ఐకాన్ అయితే మనం సెలెక్ట్ చేయొచ్చు. ఇది ఉంది కదా, ఇది సెలెక్ట్ చేస్తే ఇది ఒకటి వచ్చింది. మనం ఇదే వేసుకోవాలి, నాకు తెలిసి వేరే వేసుకుంటే మళ్ళీ ఇబ్బంది అయిపోద్దేమో, ఎందుకంటే మనకి ఉండవు అనుకుంటా. సో మీరు ఇది క్లిక్ చేసి దాని ఇన్ఫర్మేషన్ చూడాలంటే, సో మీకు ప్రైసెస్, వెహికల్స్, ఫైనాన్స్, యానిమల్స్, స్టాటిస్టిక్స్, ప్రైసెస్లోకి వెళ్ళినట్టయితే ఇది మనది ప్రస్తుతానికి. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఫార్మర్స్ మార్కెట్లో ఇది 761 ఉంది, ఇది వీట్ ఇది కదా. సో ఇది వచ్చేసరికి కెనోలీ అనేసి ఏవేవో ఉంటాయి, మరి పేర్లు అయితే నాకు కూడా సరిగ్గా ఐడియా లేదు, తెలుసుకోవాలి మనం. ఇంకా రైట్ సైడ్కి వెళ్తే ఇవి వస్తున్నాయి. సో ఇక్కడ చూద్దాం ఇట్ల పేర్లు ఉన్నాయా, గ్రెయిన్ స్టోరేజ్ ఇవన్నీ. ఇవి వచ్చేసరికి ఇదిగోండి గైస్, ఇక్కడ మనకు వచ్చేసరికి సాయిల్ ఓన్డ్ మన దగ్గర ఉన్నాయి. ఇది ప్రైసు ఇంక ఇక్కడ ఇచ్చాడు. ఇవి ఇందులో ఏవైనా వేసుకోవచ్చు మనం, కానీ అట్లా సంబంధించిన టూల్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. గ్రెయిన్ స్టోరేజ్, డార్క్ బయో ఫ్లేక్స్ అంట, ఇవన్నీ కూడా కంపెనీస్ అనుకుంటాను. హిల్ ఓకేనా, స్టార్టింగ్లో మనకి ఇది గైస్ ఓకే, బిగ్ జాయ్ ఫార్మర్స్ మార్కెట్ ఓకే. ఇది అమ్ముకోవాలంటే మనం ఇక్కడికి వెళ్తే ఎక్కువ రేట్ ఉంది, లేదంటే గ్రెయిన్ స్టోరేజ్ దగ్గర కొంచెం ఎక్కువ ఉంది దానికన్నా. ఓకే, ఇక్కడ వెస్ట్ హిల్ దగ్గర తక్కువ రేట్ ఉంది ప్రైస్, చూసారా ట్యాగ్ ప్లేస్ అన్నీ ఉన్నాయి, ఇక్కడ మనం ట్యాగ్ చేసుకోవచ్చు ఎక్కడికి వెళ్ళాలనేది. ఓకే, సో బ్యాక్ వెళ్ళిపోదాం ప్రస్తుతానికి. సో ఫైనాన్స్ హెల్ప్లోకి వెళ్ళారనుకోండి, మీకు డీటెయిల్స్ ఉంటాయి ఒకసారి చూడండి. సో ఇది అంతా చూసారా, ఫార్మింగ్ అండ్ 20 సిమ్యులేటర్ టైప్స్ ఆఫ్ క్రాప్, వీట్ ఇదేమో వీట్ ఫస్ట్ది, సెకండ్ది బార్లీ అంట అనుకుంటా, ఓట్ ఇది, నెక్స్ట్ కాటన్, నెక్స్ట్ కెనోలా, నెక్స్ట్ సన్ఫ్లవర్, నెక్స్ట్ సోయాబీమ్ అయితే ఎలా ఉంటుంది, కార్న్ అయితే ఎలా ఉంటుంది, పొటాటోస్ అయితే ఎలా ఉంటుంది, చూసుకోండి సింబల్స్ చూసుకోవాలి మీరు ఓకేనా. షుగర్ బీట్స్ అయితే ఎలా ఉంటాయంట, సింబల్స్ మట్టి ఇది వీట్ అంటాం దీన్ని, ఇది వచ్చరికి బార్లీ ఓకే. మనం ఫస్ట్ వీట్ వేసుకుంటున్నాం. సో ఇక్కడ వచ్చరికి కల్టివేటింగ్, షోవింగ్, హార్వెస్టింగ్, హార్వెస్టింగ్లోకి వెళ్తే ఇదిగోండి చూడండి, హార్వెస్టింగ్ వచ్చరికి ఇలాగ వస్తుంది. సో హార్వెస్టింగ్లో ఇది కిందకు నొక్కితే రూట్ క్రాప్స్, ఇంకోటి కాటన్ అయితే ఇది, రూట్ క్రాప్స్కి అయితే ఇవి హార్వెస్టింగ్లోకి మనకి ఇదేదో ఇచ్చాడు. తర్వాత రూట్ క్రాప్స్ వచ్చరికి ఏంటిది అసలు, గ్రోవింగ్ పొటాటోసా అండ్ షుగర్ బీట్స్ రిక్వైర్ స్పెషల్ షోవింగ్ మెషిన్స్ అంట, హార్వెస్ట్ అండ్ హార్వెస్ట్ రూట్ క్రాప్స్. రూట్ క్రాప్స్ అంటే ఏంటి బ్రో, చూడండి ఇక్కడ ఏటిచ్చాడు ఇందాక, షోయింగ్, హార్వెస్ట్, రూట్ క్రాప్స్, ఓ పైకి వెళ్ళాలి, ఫార్మింగ్, ఇక్కడ పొటాటోస్, షుగర్, రూట్ క్రాప్స్ అంటే ఓకే అవి వేరే ఇచ్చినట్టు ఉన్నాడు. కల్టివేటింగ్లోని చూడండి, యూజ్ ఏ కల్టివేటర్ టు యాక్సలరేట్ ఇది ఒకటి ఉంది కల్టివేటర్, ఇది పెద్దదా, గెట్ బిఫోర్ యూ స్టార్ట్ టు షో యువర్ క్రాప్ ఓకేనా, పెద్దదైతే ఇది చిన్నది ఓకేనా. టు కల్టివేట్ గైస్ స్టార్టింగ్లో మట్టుగా పెద్దవి ఏవి కొనేకండి, అన్ని చిన్నీటితో చేసుకోవాలి. మీరు పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు మీ డబ్బులు సరిపోవు ఓకేనా. యూ మస్ట్ లోవర్ ద కల్టివేటర్ టు గ్రౌండ్ షోవింగ్ ఓకేనా. ఇది వీటి గురించి హెల్ప్ అన్నమాట, షోవింగ్ ఏంటి, షోవింగ్ విత్ ద సేడర్ యూ కెన్ దెన్ ప్లాంట్ యువర్ క్రాప్స్ ఓకేనా. మన క్రాప్స్ షోవింగ్ మెషిన్ అంటే ఇది సేడర్స్ అన్నమాట, ఫిల్ ద సేడర్ విత్ ద సీడ్స్ ఓకే అట్ యువర్ ఫార్మ్, సెలెక్ట్ ద క్రాప్ యు వాంట్ టు షో, యాక్టివేట్ ద సేడర్, అది సేడర్కి. ఇది హార్వెస్టర్లో కూడా ఇలా ఉన్నాయి, ఇవన్నీ మనకి మీకు అర్థమవుతుంది తర్వాత అయితే చెప్తాను, ఇప్పుడు వన్ బై వన్ అయితే చెప్తున్నాను కదా. సో లెట్స్ కో గైస్, ఇప్పుడు మనం ఇదే వేద్దాం, స్టార్టింగ్లో ఇదే వేద్దాం. సో లెట్స్ కో, వేరే వేసినా మనకి అడుగుతాడేమో.
సో ఇప్పుడు యాక్టివేట్ చేయాలి కదా, ఇది యాక్టివేట్కి సీడర్ లోవర్ అయితే వచ్చింది చూడండి గైస్ యాక్టివేట్ అయ్యింది. సో ఇది యాక్టివేట్ అవుతుంది, వెళ్తుంది ఆటోమేటిక్గా. సో ఇక్కడ వరకు వెళ్తే చాలు, వెనకాల మారుతుందా చూడండి గైస్, చూసారా బ్యాక్ సైడ్ కూడా మారుతుంది చూసారా. సో ఇప్పుడు ఎక్సలెంట్, యూ హ్యావ్ గాట్ ద హ్యాంగ్ ఆఫ్ దట్, ఫీల్ ఫ్రీ టు లెట్ ఏ హెల్పర్. ఓకేనా, మళ్ళీ ఇప్పుడు మన హెల్పర్ తీసుకోవచ్చు. ది హార్వెస్టర్ మస్ట్ బి నియర్లీ ఫుల్. ఓకే, మన హార్వెస్ట్ ఇందాక స్టార్టింగ్లో చూసారు కదా, ఆడ ఆల్రెడీ ఫుల్ అయిపోయిందంట. నౌ వీ విల్ సెల్ ద హార్వెస్ట్. ఇప్పుడు ఆ హార్వెస్ట్ ఏదైతే వచ్చిందో, మన పంట కోతకు వచ్చింది కదా, ఆ కోతకు వచ్చిందని. సో ఇప్పుడు మనం స్విచ్ టు ద ట్రాక్టర్ విత్ ద కల్టివేటర్, కల్టివేటర్ అటాచ్డ్. ఓకే, స్విచ్ టు ద ట్రాక్టర్ విత్ ద కల్టివేటర్ అటాచ్డ్ అండి గైస్. ఓకేనా, కల్టివేటర్ని అటాచ్ చేసుకోమని చెప్తున్నాడు, ట్రాక్టర్ని స్విచ్ చేసుకొని. ఓకే ఓకే, ఇప్పుడు మనం లెట్స్ గో. సో ఇప్పుడు మనం దీన్ని అయితే స్టార్ట్ చేసి దీన్ని కూడా ఎంప్లాయీని హైర్ చేసేద్దాం, ఆడే దున్నుకుంటాడు. మనం మళ్ళీ వెహికల్ అయితే మార్చాలి, మళ్ళీ స్విచ్ నా వెనకాల ఉంది కదా, దాన్ని మళ్ళీ రైట్ సైడ్ నొక్కితే ఇక్కడికి అయితే వస్తుంది, ఆటోమేటిక్గా అవుతుంది. ఇంకా మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి. సో యూ హ్యావ్ ఫౌండ్ అంట, డీయాక్టివేట్ ద కల్టివేటర్ ఇఫ్ నెసరీ, దెన్ డ్రైవ్ టు ద యార్డ్ ఇండికేటెడ్ ఆన్ ద మ్యాప్. ఓకే, డీయాక్టివేటెడ్ ద కల్టివేటర్ ఇఫ్ నెసరీ, సో దెన్ యూ హ్యావ్ ఫౌండ్ ఇట్ అంట, దెన్ డ్రైవ్ టు ద యార్డ్, తర్వాత యార్డ్ డ్రైవ్ చేసుకుని ఇండికేటర్ ఆన్ ద మ్యాప్లో చూపిస్తుందంట. ఓకే ఓకే, సో ఇప్పుడు మనం కల్టివేటర్ ఉంది కదా, సో కల్టివేటర్ని మనకు కావాలంటే డీయాక్టివేట్ చేసుకోవచ్చు. డీయాక్టివేట్ చేసుకొని దాన్ని అయితే, మనకి ఇంకో ట్రాక్టర్ అయితే లేదు, సో ఇదైతే ఇక్కడ ఆల్రెడీ వర్క్ అయితే అవుతుంది, డీయాక్టివేట్ చేసుకొని కావాలంటే వెళ్ళిపోవచ్చు మనం తీసుకొని. సో ఇక్కడ కూడా ఇదైతే సీడ్స్ అయితే వేసుకుంటున్నాడు చూసారా, ఇక్కడ సీడ్స్ వేస్తున్నాడు. మన దగ్గర ఎక్స్ట్రా ట్రాక్టర్ అయితే లేదు, ఇదైతే ఇంకా దున్నుతున్నాడు, ఈడు కూడా దున్నుతున్నాడు. సో అలాగే నెక్స్ట్ ఇది కూడా ఫుల్ అయిపోద్ది గైస్, ఇది ఫుల్ అయిపోద్ది, మళ్ళీ ఆపేస్తాడు. అక్కడ పక్కన ఇంకోటి కూడా ఆటోమేటిక్ దున్నుతున్నాడు చూసారా, సేమ్ పీసీ లెవెల్లో ఉంటుంది గేమ్ అయితే. సో ఇంకోటి కొత్తగా వచ్చింది కానీ సేమ్, అది ఇది చిన్న డిఫరెన్స్ ఉంటుంది, కానీ గ్రాఫిక్స్ అయితే చూసారు కదా నీట్గా కనిపిస్తుంది, కనిపించడం కూడా మొబైల్లోనే. ఓకేనా, మన మొబైల్ గేమే గైస్ ఇది. సో ఇంకోటి ఇది ఇంకా అవుతుంది, ఇది కూడా వర్క్ అయితే అవుతుంది. ఇది కల్టివేట్ చేసేసరికి వీడికి ఇంకా టైం పడుతుందేమో, ఏం చేద్దాం గైస్ అయితే. ఇక్కడ మనం ఎంప్లాయీని అయితే ఆపేద్దాం. సో దీన్ని తర్వాత వచ్చి దున్నుకుందామా, దీన్ని ఇక్కడ పడిసేద్దాం కిందన, దీన్ని ఇక్కడ డిటాచ్ చేసేస్తున్నాను. ఓకే, ఇదే కదా కల్టివేటర్ కదా దాని పేరు, దాన్ని అయితే అక్కడ డిటాచ్ చేశాను. సో పదండి ఒకసారి, చూసారా సేమ్ టైర్లు కిందకి మట్టి లేదు, కానీ ఇప్పుడు చూడండి గైస్ మట్టి కూడా వచ్చింది. అసలు ఎక్స్పీరియన్స్ ఎంత రియలిస్టిక్గా ఉందంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే చూడండి, అక్కడికైతే వెళ్తున్నాం గైస్ పదండి. సో అక్కడికైతే మనం వెళ్తున్నాము. ఓకే, సో ఇక్కడికైతే రావాలి, వచ్చి దాన్ని అటాచ్ చేసుకోవాలి. ఓకే, మ్యాప్లో అయితే టు ట్రాన్స్పోర్ట్ ద క్రాప్స్ వీ నీడ్ ఏ ట్రైలర్, మనకి ట్రైలర్ వెనకాల ఉంది. డిటాచ్ ద కల్టివేటర్ బై ట్యాపింగ్ ద డిటాచ్ బటన్, మనం డిటాచ్ ఆల్రెడీ చేసుకొని వస్తాము. వెరీ గుడ్, నా రివర్స్ టువర్డ్స్ ద ట్రైలర్ టు అటాచ్ ఇట్. ఓకేనా, తర్వాత ఇప్పుడు మనం ట్రైలర్ని అయితే అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ వదిలేసి వస్తాం కల్టివేటర్ని. సో ఇప్పుడు మనం దీన్ని అయితే అటాచ్ చేసుకుందాం మెల్లిగా. ఓకే గైస్ చూడండి, చూసారా ఆటోమేటిక్గా డ్రైవ్ టువర్డ్స్ ద హార్వెస్టర్. ఇప్పుడు హార్వెస్టర్ దగ్గరికి వెళ్ళాలి, ద పైప్ విల్ ఆటోమేటిక్గా అన్ఫోల్డ్. ఓకేనా, అది ఆటోమేటిక్గా దాని పక్క వెళ్తే ఫోల్డ్ అన్ఫోల్డ్ అవుతుంది, సో దట్ యూ క్యాన్ డ్రైవ్ అండర్ ఇట్. ఓకే, దాని కింద మనం కరెక్ట్గా వెనకాల దాన్ని పెడితే ఆటోమేటిక్గా అది ఫిల్ అయిపోద్ది. ఓకే, వీట్ అనేది అక్కడ హార్వెస్ట్ చేస్తుంది కదా, వీట్ దాన్ని అన్లోడ్ ఇన్ టు యువర్ ట్రైలర్. ఓకే, మన ట్రైలర్లోకి అన్లోడ్ చేసుకోవడం పదండి. సో ఇప్పుడైతే అక్కడికైతే వెళ్ళాలి, ఎక్కడ దున్నుతున్నది ఫస్ట్ మనది, అటు సైడేనా ఇటు ఉందా కానీ, అది ఇటు సైడ్ అన్నట్టు ఉంది, ఇక్కడే ఉంది. సో ఇదే మన ఫామ్ గైస్ చూస్తున్నారు కదా, ప్రస్తుతానికి ఆడు చెప్పిన మెల్లీ చేసుకుంటూ వెళ్దాం. అక్కడ ఏదో దారిలో కూడా ఏదో వేసి ఉంది, అటు గురించి కూడా తర్వాత చూడొచ్చు. పదండి గైస్ ఇప్పుడైతే అక్కడికైతే వెళ్దాం.
సో జూమ్ అవుట్ కూడా చేశాను ఒకసారి చూడండి, దాని కింద అయితే పెట్టాలి మనం కరెక్ట్గా. చూడండి అక్కడ ఆటోమేటిక్గా అక్కడ వర్క్ అయితే సీడ్స్ అయితే వేస్తున్నారు, ట్రాఫిక్ కూడా ఎనేబుల్లో ఉంది. మీకు ల్యాగ్ కానీ అయితే గ్రాఫిక్స్ తగ్గించుకోండి, దీని కింద అయితే కరెక్ట్ పెట్టుకోవాలి. సో ఒకసారి చూడండి గైస్ ఇక్కడ, ఓకే. సో డ్రైవ్ టు ద సెల్లింగ్ పాయింట్ ఓకే ఇండికేట్ ఆన్ ద మ్యాప్ ఓకే. సో ఇదైతే అక్కడ ఆటోమేటిక్గా ఫుల్ అవుతుందా, అయిపోయిందా, ఫుల్ అవుతుంది ఇది ఇంకా. ఇది ఆటోమేటిక్గా అందులోనే పడుతుంది గైస్, బయట అక్కడ పడిపోదు, కంగారేం పడిపోవాల్సిన లేదు ఓకేనా. అన్న వేరే సైడ్ పడిపోతుంది ఏంటి అనుకుంటారు మీరు. సో ఇక్కడ చూడండి దాని కింద నుంచి తీస్తే బట్టి ఆటోమేటిక్గా అది చూసారా మనకి అందులోనే పడుతుంది, కంగారేం లేదు. చూడండి ఫుల్ అవనివ్వండి, ఫుల్ అయితే అయిపోయింది అవ్వండి గైస్. ఇంకా అక్కడ ఓ అందులో కూడా ఇంకా అవుతుందా, ఇంకా ఫుల్ అవ్వాలన్నట్టుంది ఓకే. ఇంకా మనం చూద్దాము అవుతుందేమో, సైడే ఉంటుంది ఎలాగా ఓకే. ఇక్కడ మనం దీన్ని ఆపరేట్ వచ్చేసరికి దీంతో చేసుకోవడం బెస్ట్, అందుకే మనకి దాని స్పీడ్కి ఈక్వల్గా పెట్స్ వదిలేస్తే అది ఫుల్ అవుతుంటుంది గైస్, ఇది వదిలేస్తే ఆగిపోతుందా ఓకే. చూసారా ఇది ఇంకా మనకి ఎంత పరగా ఇంకా మనకి నిండితే ఇంకా నిండుతుంది గైస్, ఇంకా ఫుల్ అవ్వలేదు. అది అవరేయండి, చేయనియండి, వేద్దాం. ఓ ఇక్కడ చెట్టు అయితే అడ్డం, జాగ్రత్త ఓకే గైస్. ఓ ఓ కేర్ఫుల్, ఏంటిది ఇరుక్కుంది అడిగాను. ఓ బ్రో కమాన్, నో 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 నో, అయ్యో ఇరుక్కుంది ఏంటిది. ఓ బాయ్ సాబ్ ఇక్కడ చెట్లో ఇరుక్కుందేడు బ్రో, ఇది ఇదేడు బ్రో, నేను ఎక్కడ చూడలేదు. ఓర్ నాయన ఇదేంది, ఇది వెలగిరుక్కుంది అమ్మయ్యా, అవుతుందా లేదా బ్రో అసలు. కొంచెం వెనక్కి తీసుకుంటున్నాను అమ్మయ్య, చాలు బ్రో. ఎస్సో అమ్మో జస్ట్ మిస్ అయ్యా. ఓకే గైస్ ఇంకా దీన్ని ఫిల్ అయితే చేసుకుందాం, పదండి. ఇటే వచ్చిందా ఫోల్డింగ్ అట, అటుందా అటుందా ఫోల్డింగ్, అట వస్తుందేమో, అటే వస్తుంది ఓకే. ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది చూడండి గైస్, మనకి ఎలా తెలుస్తుంది అన్న అంటే బాబు నువ్వు పట్టమ్మ ఇక్కడ, నువ్వు అలాగ ఆపు బండి, అలాగ ఆగాలి. హెల్పర్ హ్యాజ్ బ్లాక్డ్ బై అన్ ఆబ్జెక్ట్ అంటో, మన హెల్పర్ అక్కడ ఏదో ఆబ్జెక్టో ఇదే, ఇది మనమే అడ్డు పెట్టాం. ఇంకా కొంచెం ఇదండి ఇక్కడ ఫుల్ ఎలాగవుతుంది అన్న అంటే ఇది గైస్, ఇక్కడ కనిపిస్తుంది కదా కొంచెం కొంచెం ఫుల్ అవుతుంది. సో మనమే అడ్డు పెట్టాం, అందుకే అక్కడ మెసేజ్ అయితే వచ్చింది. ఓ బాయ్ సార్ దానికైతే అడ్డు పెట్టేకండి, దాన్ని ఫ్రీగా దున్నుకొనియండి. సో దీన్ని అయితే మనం సేల్ చేసుకోవచ్చు గైస్, ఇది ఫస్ట్ లుక్ గేమ్ ప్లే గైస్ ఓకే. మనం అటు సైడ్ అటు వెళ్ళలేమో ఈసారి, ఇక్కడ అటు సైడ్ వస్తాడు జస్ట్ వెయిట్ గైస్, అటు వెళ్ళనియండి, వెళ్దాం. అలా వెనక్కి వస్తున్నాడు, రాణి అమ్మ రాణి రాణి, అటు వెళ్తావా వెళ్ళు, అటు పక్క నుంచి అలా వెళ్ళిపోదాం పదండి, వెళ్ళా వెళ్ళా, ఖర్చే ఖర్చే ఖర్చే, ఇంకా ఫుల్ చేసుకుని వెళ్దాం. సో ఇది కొంతసేపు అక్కడ దున్ని సుంచేస్తే బాగున్నాయి పాటకి, ఒకేసారి మనం ఫుల్ చేసుకుందాం మిస్ అయిపోం ఓకే. మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాడు చూడండి గైస్, ఈ పాటకి అది కూడా చాలా దున్నిసుకొని ఉంటే బాగున్నాం ఓకే. రైట్ సో ఇక్కడ ఓకే, దీంతో ఫాలో చేద్దాం అలాగా. స్పీడ్తో ఈక్వల్ చేసుకుని సరిపోతుంది గైస్, ఇక్కడ మనకైతే ఫుల్ అయితే అవుతుంది చూడండి గైస్, కెమెరా తిప్పుతాను అక్కడ మనకి ఫుల్ అయితే ఫుల్ అయిపోయిందని వస్తుంది. ఓ ఏంటి మొత్తం వేస్తుంది ఏంటి, ఏదో ఇటు వస్తుంది, రాణి అమ్మ రాణి రాణి, అలాగే
మరి ఇంకొంచెం ఉంది, ఇంకొంచెం అయితే అయిపోద్ది గైస్, ఇంకొంచెం ఉంది, ఇంకొంచెం వేయించుకుంటే సరిపోతుంది. మనం ఇటు సైడ్ వస్తాడే, రాని అమ్మ, రాని రాని, అలాగే ఏయ్ 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 ఏ నువ్వు ఇది ఇంకా ఫుల్ అవ్వాలి. అక్కడ ముందుకు వస్తున్నాడు. ఇప్పుడు చూడండి గైస్, ఓకే ఫుల్ అయిపోయినట్టే, ఫుల్ అయిపోయింది గైస్. ఇంకా ఓకే అయిపోయింది మొత్తానికి, ఫుల్ అయితే చేసుకున్నాం. సో ఇప్పుడు ఓ ఇది ఇక్కడ అప్ అండ్ డౌన్ అయితే బాగానే ఉందా, ఓకే బాగానే ఉంది, గంతట్లేదులే. ప్రస్తుతానికి మనం ఇటు సైడ్ వెళ్దాం. సరే ఓకే, మన వెహికల్ ఇక్కడ, మనం ఏం చెప్పాడు వీడు నెక్స్ట్. ఓకే ఇక్కడ ఏవేవో అచ్చులు ఉన్నాయి. ఓకే సో గైస్ ఇప్పుడు నెక్స్ట్ మనోడు ఏం చెప్పాడు వీడు నెక్స్ట్ ఇప్పు ఎక్కడెక్కడో మ్యాప్ అదిగోండి గైస్, మ్యాప్లో చూపిస్తున్నాడు ఒకసారి చూడండి. ఈ మ్యాప్ ఇంకా పెద్దది ఎక్స్టెన్స్ ఎలాగో ఉంటుంది చేయడం, మ్యాప్ అయితే ఏదో ఉంటుంది ఎక్స్టెన్. ఇక్కడికైతే మనం వెళ్ళాలి అటు సైడ్ అయితే, ఓకేనా, కనిపిస్తుంది కదా గైస్, అంటే అటే వెళ్ళాలి. అటు సైడ్ చూపిస్తున్నాడు, అటు చూపిస్తున్నాడు, కొండ మీద ఎక్కిపోకండి, దారి అయితే ఎటు ఉందో చూసుకొని వెళ్ళాలి మనం. సో అటు సైడ్ వెళ్ళాలంటే మనకి ఎయిదర్ ఇలా రైట్ సైడ్ నుంచి ఏదో తిరుక్కొని తిరుక్కొని వెళ్ళొచ్చు. ఎనీవేస్ ఇంతకీ ఇక్కడ టైం అనేది చేంజ్ చేసుకోవడానికి వస్తే బాగున్ను, సెట్టింగ్స్లో టైము 30x ఉంది కదా, చాలా స్పీడ్గా అయిపోతుంది టైం అనేది. ఎస్ఎఫ్ఎక్స్ వాల్యూమ్ కూడా ఉంది. ఓకే పదండి రోడ్ మ్యాన్స్ అయితే వెళ్దాం. అలాగే ఇంతకీ ఇందులోనే లైట్ బటన్లు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి అయితే, సో మ్యాప్లో మనం ఇలా వెళ్ళిపోవచ్చా, లైట్స్ ఆటోమేటిక్గా ఆన్ అవుతాయి ఇటు. సో మ్యాప్లో ఓకే ఇదే రోడ్డు ఎలాగ వెళ్ళి రైట్ తిరిగితే సరిపోతుంది. సో ఇంకా మనకి లైట్స్ అయితే ఆటోమేటిక్గా ఆన్ అయిపోయాయి గైస్, ఇదిగోండి నైట్ టైం అయితే అయిందో ఒకసారి నైట్ టైం గ్రాఫిక్స్ చూడండి భయ్య ఎలాగుందో. మనకి ఆల్రెడీ కొంత అమౌంట్ కూడా ఇచ్చాడు, అవును అక్కడ గ్రీన్ అయితే కనిపిస్తుంది చూసారా గైస్. మరి ఫస్ట్ లుక్ గేమ్ ప్లే, గేమ్ అయితే చూసారు కదా ఎలా ఉందో, మంచి రియలిస్టిక్ గేము. ఓ ఓ ఓ ఊరి అమ్మ, ఏమి రాడు గుడ్డుతో ఎంత దూరం ఎగిరిపోయింది. ఓ కేర్ఫుల్ కేర్ఫుల్గా జాగ్రత్త డ్రైవ్ చేసుకోండి. ఓకే అటు సైడ్ వెళ్ళాలి, ఎక్కడ దగ్గరలోనే ఉందా, ఓకే. సో ఇక్కడికైతే మనం వస్తాం గైస్ అమ్ముకోవడానికి, కానీ ఇది మట్టు చాలా జాగ్రత్త చూసుకుంటూ ఆడుకోవాలి, తర్వాత ఏంటంటే మనకి అర్థం కాదనమాట. చూడండి గైస్ ఇంటీరియర్ కూడా మనకి మంచి, చూడండి చుట్టూ కెమెరా కూడా కొంచెం పీసీలా కనిపిస్తుంది. గేమ్ ఫ్రీ గేమ్, ఓకేనా, ఫ్రీ అంటే ఫ్రీ ఏం కాదు, పెయిడ్. ఇది మీకు ఆల్రెడీ మన వాట్సాప్ ఛానల్లోని జాయిన్ అవ్వండి, ఓకేనా. ఎయిట్ నుంచి ఇలాగ వెళ్దాం, కట్ చేసుకొని వెళ్దాం, కంగారు ఏం లేదు, ఇలాగ వెళ్దాం. ఓకే గైస్ ఇదిగోండి ఇక్కడికైతే మనం వచ్చాం చూడండి, యాక్చువల్ అటు నుంచి రావాలి. సరే అటు నుంచి వెళ్దాం, ఏముంది ఇప్పుడు పదండి. ఓ ఓ ఓ ఓ భయ్య, సో ఎటు నుంచి వస్తే మనకి ఆడు చెప్తాడు మాట జస్ట్. ఓకే ఇక్కడికి అయితే వచ్చాం, ఏటెక్కడికి వచ్చాం కదా, ఇక్కడ ఏంటి చెప్పలేదు ఎక్కడి. ఐ యూ క్యాన్ సెల్ ప్రొడక్ట్ హియర్ అని చెప్తున్నాడు. ఓకే ఇక్కడైతే ఆపాం ఆల్రెడీ, వెహికల్ అయితే ఆపా, ఇదేంటి వెహికల్ ఆపాం కానీ ఇక్కడ ఏం కనిపించలేదు మనకి. ఆగండి అక్కడ ఏదో మెసేజ్ ఇవ్వలేడు. ఓకే సో కరెక్ట్ అప్పుడు నాకు దీని మీదకి వెళ్ళి చూద్దాం, అదిగోండి కరెక్ట్గా దాని మీదకి వెళ్తే వచ్చింది. డ్రైవ్ ఓవర్ ద గ్రేట్, ఓకే సో టు అన్లోడ్ ద వీట్ అండ్ ఎర్న్ సమ్ మనీ. ఓకే డ్రైవ్ ఓవర్ ద గ్రేట్ అంట, దాని పేరు గ్రేటా, ఇది ఏదో గేట్ లాంటిది గ్రేట్ అని పెట్టాడు. సో ఇదిగోండి గైస్ దీని మీద నుంచి ఇలాగ వెళ్తే ఇక్కడ మనకి ఇక్కడ రాగానే ఆటోమేటిక్గా చూడండి అన్లోడ్ అయితే స్టార్ట్ అవుతుంది చూసారా. ఇక్కడైతే మనం ఇలా ఆపుకోవాలి ఒకసారి చూడండి గైస్, మరి గేమ్ అయితే నెక్స్ట్ లెవెల్ చూసారా. సో మొత్తాన్ని డే అండ్ నైట్, నైట్ టైం కూడా చాలా బ్యూటిఫుల్ గ్రాఫిక్స్ గైస్. వెల్ డన్, దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద టూర్, ఇది అంతే.
టూర్ అయితే ఇక్కడితో అయిపోయిందంట. యూ నో ద బేసిక్ ఆఫ్ ద ఫార్మింగ్ నో, మనకి బేసిక్ అయితే తెలిసింది. సో గ్రోవ్ యువర్ క్రాప్స్, సెల్ దమ్, బై బెటర్ టూల్స్, మంచి టూల్స్ అయితే కొనుక్కోవాలి. గుడ్ లక్ అండ్ హ్యావ్ ఫన్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ ఫార్మింగ్. అంతే కదా, మనకి ట్యుటోరియల్ అయితే చెప్పాడు. సో ట్యుటోరియల్ లాంటిది, మిగిలినంతా ఇంక మనం చేసుకోవడానికి చెప్తున్నాడు, ఇలా పండించుకొని చేసుకోవాలని చెప్తున్నాడు అంతే. సో ఇంక మనం మన హౌస్కి అయితే వెళ్ళిపోదాం ఇంకా పదన గైస్. గైస్ మరి దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ లుక్. ఆల్రెడీ ఇంత ముందు కూడా ఎప్పుడో చెప్పాను ఎంతవరకు కూడా గేమ్ మీకు, కానీ మళ్ళీ మన వాళ్ళు అన్న ఫార్మింగ్ అడుగుతున్నారని మళ్ళీ స్టార్ట్ చేస్తాను ఇది. చెప్పండి మరి నెక్స్ట్ మీకు సిరీస్ కంటిన్యూ చేయాలా? సో మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి, ఆడుకోవచ్చు మీరు కూడా నెక్స్ట్ సిరీస్, నెక్స్ట్ పార్ట్స్ కానీ. ఓకేనా? సో ఎందుకు మనం అయితే ఇంకా ముందుకెళ్ళిపోలే, మనది అయితే ఇదే కదా, ఇక్కడ అక్కడ వస్తుంది, ఇక్కడే ఇదే గైస్ మనది హిల్ సైడ్ హార్సెస్ అంట. ఇటు నుంచా ఇదేటి ఇది మనం ఇటు నుంచి వెళ్ళామా ఇందాక? వేరే సైడ్ కదా మన రూట్ ఎలాగెళ్ళి ఇక్కడే. ఓ మనం ఓకే, ఎలాగెళ్ళి మళ్ళీ ఇటు కూడా వెళ్ళిపోవచ్చా? సో కొంచెం కిందకి వెళ్ళి స్ట్రైట్గా వెళ్ళాలనుకోండి. సరే ఇలా కూడా చుట్టూ తిరిగి అటు ఇటు తిరుగుకొని వెళ్ళాలి ఇలాగైతే. సర్లేండి పదండి, ఇలాగెళ్ళినా మనం ఇక్కడ నుంచి రైట్ సైడ్కి వెళ్ళాలి. రైట్ సైడ్ ఆ రూట్ అయితే ఉంది. ఓ బాయ్ ఓ బాయ్ సార్, చుట్టూ తిరుగుకొని మళ్ళీ ఇగోండి ఇలా అటు నుంచి చెట్టు ఇలాగ రావాలి మనం, కొంచెం ముందే తిరిగిపోయింది చూసారు కదా. సో మళ్ళీ ఇలాగ వెళ్ళిపోవడమే హిల్ హార్స్ హిల్ సైడ్ హార్సెస్ అంట. ఓకే పదండి గైస్. ఓ ఎత్తుకి మన ఆగండి, మన ఫామ్ ఎక్కడుంది? ఇలాగ ఎందాక ఇటే వచ్చా? అవును ఈ మ్యాప్ని ఎక్స్టెన్షన్ చేయడానికి అలా ఎక్కడ కదా ఉంది. ఓకే ఇది గైస్, ఇదిగోండి ఇలా చూసుకోవచ్చు మన మ్యాపు. ఓ గైస్ మనం ఎక్కడే తిరిగిపోం, మనం ఎక్కడ కాదు, మనం ఇంకా వెనక్కి వెళ్ళి ఇదిగోండి మన ఇది ఇంకా మన కంగారు పడి ముందు వెళ్ళిపోయాం. ఎక్కడ ఉంది మన ఫామ్ అయితే? ఫామ్ సిలో. ఓకేనా? సో ఎక్కడి నుంచి సరే మనం ఎలాగెళ్ళి ఈసారి ఇటు నుంచి రైట్ నుంచి ఎలాగ వెళ్దాం? మన ఫామ్కి ఇటు నుంచి కూడా దారి ఉన్నట్టుంది. ఓకే ఎలాగెళ్ళి ఇక్కడ రైట్ సైడ్కి కట్ అవుదాం ఆఫ్ రోడ్లో. ఓకే చూద్దాం అది కూడా ఏంటుందో. వీటు చూసారా ఇవన్నీ ఉన్నాయి. సో ఎక్కడి నుంచి మనం ఎటు సైడ్ కట్ అవ్వాలి? రైటా? రైట్ సైడ్ అనుకుంటే ఎక్కడే కదా రైట్కి కట్ అయిపోవాలి గైస్. ఓకే పదండి, ఇటు నుంచి కూడా మనం వెళ్ళొచ్చు. సో ఇదైతే మనకి చూడండి ఒకసారి ఎలా కనిపిస్తుంది. వా బ్యూటిఫుల్ గైస్, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సూపర్ లొకేషన్స్ అయితే చూడండి గైస్. సేమ్ ఫార్మింగ్ సిమ్యులేటర్ పీసీలోని ఎలాగున్నాయో లొకేషన్స్ ఆ లొకేషన్స్ లాగా ఉన్నాయి. సేమ్ ఈ లొకేషన్లో కూడా మనం వెళ్ళాం ఫార్మింగ్ సిమ్యులేటర్లోని. ఇటు నుంచే కదా దారి, ఎలాగో ఏవో రంగు ఏదైతే ఉన్నది అది కూడా అక్కడ కింద ఉంది మంద గైస్. అది ఫామ్ అయితే అవుతున్నది మందే, భలే ఉంది గ్రాఫిక్స్ అయితే చాలా బాగుంది. సో ఇంకా మళ్ళీ మనం అమ్ముకోవచ్చు గైస్, మన దగ్గర ఇంకా దాచుకుంది ఉంటుంది. ఇదిగోండి చూడండి ఇలాగ వెళ్ళిపోవడమే గైస్. మనం ఇప్పుడు మీకు టైం స్పీడ్గా చేసేలా చేసేవచ్చు. ఓకేనా? సపోజ్ టైము మనకి ఇది ఇలా ఉంది కదా, సో ఇది నొక్కి మనకి టైం ఇప్పుడు మార్చేసుకోవాలి. ఓకే సో టైం మార్చుకోవాలి అంటే మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి టైం ఇక్కడ కొంచెం స్పీడ్ 30x ఉండేది, 30x నుంచి మ్యాక్సిమం 40x ఇచ్చాడు. 30x ఉండేది, ఇప్పుడు 40x పడితే కొంచెం తొందరగా అవుతుంది అనుకుంటా టైం. ఇప్పుడు చూద్దాం ఇక్కడ మ్యాప్ ఒకసారి నొక్కుదాం. మ్యాప్లోనైతే టైం అయితే అవ్వట్లేదు కదా. ఓకే మ్యాప్లో అయితే టైం అవ్వట్లేదులే. సో ఇక్కడ టైం చూపిస్తే బాగున్నాం, కొంచెం స్పీడ్గానే అవుతున్నాయి, మేఘాలు కదిలినట్టుగా అన్నీ వస్తే బాగుంటుంది. ఓకే అవన్నీ జెండాలు అవన్నీ స్పీడ్గా తిరుగుతున్నాయి అనుకోండి. ఓ కూల్వి కూల్వి జార్విస్ బ్యాక్ బ్యాక్. ఓకే రైట్ గైస్ కట్ అవ్వాలి. సో టైం అయితే కొంచెం ఓ ఓ ఓ ఓ కొంచెం స్పీడ్గానే పెట్టుకున్నాం. మన ఫామ్ అయితే వస్తుంది భయ. ఓకే లాస్ట్ టైం ఇవ్వండి సార్, దున్నిసి వదిలేసాం ఇక్కడ ఏడ్ చేద్దాం అంటే దీన్ని ఆడ పెట్టేసి. ఓకేనా? మళ్ళీ ఇంకా మళ్ళీ క్యాచ్ చేయాలి ఇందులోకి, మర్చిపోయాను. లాస్ట్ టైం అయితే ఇంకా అక్కడ దీంట్లో ఇంకా పికప్ పిక్ చేయాలి. ఆడు దున్నుతుంది ఆడు ఏడీడు ఎంతకే ఎవడు మర్చిపోయాను. ఇది అటే ఉంటుంది కదా, అక్కడే కదా, అటు సైడ్ కాదు ఇటే, ఇక్కడే ఉన్నది కదా ఉన్నాడు.
అదిగోండి ఇంకా మొత్తం దున్నిసాడు డైట్. ఓకే మొత్తం దున్నిసాడు గైస్ ఇది అయితే అయిపోయింది. సో మనం వెళ్ళి ఇంకా పట్టుకోవడమే. పైప్ అయితే ఇటు సైడ్ అని వచ్చింది, ఇటు సైడ్ ఉంటుంది అనుకుంటాను. సో కొంచెం ఇక్కడ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది వెహికల్కి. ఓకే సో ఇదిగోండి ఇక్కడికి పెడితే ఆటోమేటిక్గా అది ఆన్ అవ్వాలి. ఓకే మనం ఇప్పుడు అందులోకి షిఫ్ట్ అవ్వాలి గైస్. ఓకే దీన్ని అయితే ఇక్కడ ఆపాం కదా, ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం ఇది నొక్కాం అనుకోండి, ఇక్కడ వెహికల్ ఇది ఇంకా విత్తనాలు వేస్తున్నా అన్నాడా ఓరి నాయన. మన టైం కూడా స్పీడ్గానే పెట్టాను మరి. ఇది ఆల్రెడీ అక్కడ విత్తనాలు వేస్తున్నా అన్నాడు, ఇడు పక్క నుంచి పెరిగిపోతున్నాయి, ఇడు ఇంకా విత్తనాలు వేయట్లేదు ఏంటి. ఓకే చూద్దాంలే ఆడేస్తాడు. ఓ పని చేద్దాం ఇప్పుడు మనం, మార్నింగ్ అయితే అయిపోతుందిలేండి, కంగారు ఏం లేదు, మనం స్లో పెట్టుకోవచ్చు తర్వాత టైము. ఇప్పుడు మనం ఇది దీన్ని అయితే వచ్చాము. ఇప్పుడు చూడండి దీని మీదకి వస్తే ఆటోమేటిక్ స్టార్ట్ అవుతుంది, చూసారు గైస్ ఆటోమేటిక్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అబ్బాయి ఇప్పుడు కరెక్ట్గా పొజిషన్ అయితే కరెక్ట్గా ఉంది. దీంట్లోని ఇదేంటి ఇది, ఓహో ఈ వెహికల్లో ఇంతే ఉంది గైస్, ఇక్కడ తక్కువ ఉంది చూసారా, ఈ వెహికల్ ఎంత ఉంది. సో మొత్తానికి హార్వెస్ట్ ఇది అయిపోయింది. మొత్తానికి ఇప్పుడు మనం ట్రాక్టర్లోకి అయితే వెళ్ళాలి. సో ఇక్కడ మనం దిగొచ్చు కూడా కిందకి, చూడండి దిగాను చూసారా, ఈ బటన్ నొక్కితే దిగిపోయాను ఆల్రెడీ మనం. ఓ ఇదేంటి ఎక్కడ దిగాం మనం, ఓ ఓకే గైస్ దిగాను. చూడండి ఎర్లీ మార్నింగ్ అయితే అవుతుంది భయ్యా, మళ్ళీ మన వర్క్ అయితే మార్నింగ్ టైమ్స్లో చేసుకుందాం. ఎలాగుంది గ్రాఫిక్స్ అయితే వేరే లెవెల్ బ్రో, చాలా బాగా కనిపిస్తుంది అసలు. నెక్స్ట్ లెవెల్ చూడండి సన్ రైజ్ భలేగా అవుతుంది రే సన్ రైజ్ అయితే బ్రో. సో ఇంకా మనం స్పీడ్ అయితే తగ్గించేద్దాం, ఎందుకంటే మనకి రియల్ టైం పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది తర్వాతకి. అంటే మళ్ళీ క్రాప్స్ అన్ని సరి పెరగవు, మళ్ళీ తక్కువ స్పీడ్ గట్టా పెట్టుకుంటే చూసుకోండి అదొకటి. మళ్ళీ ఇప్పుడు దీని మీదకి ఎక్కిపోయాయి అనుకోండి, ఇక్కడ దగ్గరికి వచ్చి ఇగండి ఇలా ఉంది కదా, ఇక్కడ డోర్ కొడితే చాలు దీని మీదకి వచ్చేస్తాం. చూసారు దీంట్లో కొంచెం ఉంది, ప్రస్తుతానికి దీన్ని మనం మన హౌస్ దగ్గర అయితే వదిలేద్దాం, మన ఫామ్ దగ్గర ఇక్కడ డిటాచ్ చేసి. చూడండి రూట్ కూడా మన ఫామ్ అయితే చూడండి, చుట్టూ ఫెన్సింగ్. ఓకే ఇక్కడైతే ఉంచుదాం. సో ఇక్కడ కూడా మనం పట్టుకోవచ్చు గైస్, ఇందులో కూడా ఉన్నాయి చూసారు. ఇక్కడ కూడా మనం ట్రాక్టర్ పెట్టాం అనుకోండి, దీన్ని ఫిల్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే టైం అయితే ఇంకా మనం పాస్ చేసేద్దాం, ఇది ఇలాగా స్లో చేద్దాం లేకపోతే మన స్పీడ్ వెళ్ళిపోద్ది. ఓకే సేవింగ్ అయితే అవుతుంది టైంని, 30x ఉంది కదా, 30x పెడుతున్నాను ప్రస్తుతానికి. అది 30x ఇచ్చాడు మనకు కూడా. ఓకే సూపర్ గైస్. ఇప్పుడైతే మరి సో ఒకసారి దీని కిందకైతే తీసుకెళ్తున్నాను, దీని కింద పెడితే మనకి ఆల్రెడీ ఇందులో కూడా కొంచెం సేవ్ అయ్యి ఉంటాయి గైస్. ఇక్కడ మనం పెట్టాను కదా, ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే వస్తాయి ఈ వెహికల్ కిందకి రాగానే నాకు తెలిసి దీంట్లో ఉంటుంది V2. ఓ ఇక్కడైతే ఆప్షన్ అయితే రాలేదే, ఇక్కడ కాదా దీనికి పెట్టాల్సింది. ఇప్పుడు V2 లోడు అన్లోడ్ దీనికి కొట్టడం అవుదా, లోడు అన్లోడ్ అనే ఆప్షన్ వస్తుందేమో. ఓకే సో ఇదైతే కాదు, ప్లేస్టు లోడ్ లిక్విడ్ ఫెర్టిలైజరా, ప్లేస్టు లిక్విడ్ లిక్విడ్ అంట గైస్ అయితే ఇది కాదు మంది అల్లదే అనుకుంటా లిక్విడ్. సో మరి ఇక్కడ ఏటిచ్చాడో చూద్దాం. ఓ బాయ్ ఇదేటి, సో ఇక్కడ ఏటిచ్చాడో ఫస్ట్ చూద్దాం. కొంచెం వెనక్కి వెళ్ళాం అలా ఒకసారి జస్ట్ వెయిట్ గైస్. ప్లేస్టు లోడ్ సాలిడ్ ఫెర్టిలైజరా, ఓ మంది ఏటా చివరం ఏంటి నాకేం అర్థం కావట్లేదు. ఇది కంట్రోలింగ్ అటు ఇటు అటు వెళ్ళిపోతుంది కొంచెం చూసుకోవాలి. నా ఎక్కడ ఉంటుంది బ్రో. ఓకే సో ఇక్కడ మనం అన్లోడ్ చేసుకోవచ్చు, ఇక ఎక్కడ లోడ్ చేసుకోవడం గైస్, అక్కడ వచ్చేసరికి అన్లోడ్ అది కూడా ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ మనం లోడ్ చేసుకోవచ్చు, ఇందులో ఆల్రెడీ దాచుకొని ఉంటాం మనం అయితే అమ్ముకోవచ్చు అనమాట దీంట్లోకి లోడ్ చేసుకొని. సో ఇక్కడ పెట్టామనుకోండి చూడండి వెహికల్ మనకి కొన్ని ఆప్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది చూద్దాం అండి. కొంచెం వెనక్కి వెళ్ళి నీట్గా వస్తే ఓకే ఇప్పుడు కరెక్ట్ ఇక్కడ పెట్టి చూద్దాం. అదిగోండి చూసారా ఓడి అమ్మ ఇక్కడ రాగానే ఆటోమేటిక్ అందులో ఏంటంటే అది ఫుల్ అయిపోయింది గైస్, డబ్బులు అయితే మనం మళ్ళీ అమ్మేసుకోవడం వెళ్ళి అందులోనే ఫుల్గా ఉంది చూసారా, ఇందులో ఇప్పుడు మనం ఫుల్గా ఉంది.
మనం అంత కాస్త అంత అమ్మేసుకోవడం కదా. ఓకే బాగుంది ఇదేదో. ఇందులో అయితే ఫుల్ అయిపోయింది, మళ్ళీ వెళ్ళి అమ్ముకోవచ్చు కైస్ ఇంకా. సో ఒక పని చేద్దాం, అందాకలో దీన్ని ఈ పక్కన అయితే ఉంచుకుందాం ఇక్కడ. ఓకే డిటాచ్ చేసేద్దాం, ఎందుకంటే మళ్ళీ మనకి వర్క్ అయితే ఉన్నది కదా కైస్. ఆ ట్రాక్టర్ అయితే మరి దొన్నాలి. సో ఇంకో ట్రాక్టర్ తెచ్చుకొని కావాలంటే వెళ్దాం. ఈ ట్రాక్టర్తో మనం సగం పని ఇందాక వదిలేసాం, పూర్తిగా దున్నలేదు కదా. కల్టివేటర్తో ఇవ్వండి ఇక్కడ దున్నాలి. సో దున్నేసిన తర్వాత ఇక్కడ కూడా విత్తనాలు వేయించాలి. ఓ ఓ ఓ ఓ నా ఓ అది పోతే మళ్ళీ సరిపెడతాం, అది అటాచ్మెంట్ కూడా అవదు. గైస్ జాగ్రత్త, ఎలా పడతారో గుర్తు చేసుకోకండి దాన్ని. ఇప్పుడు నాయన ఇప్పుడు అవుతుందా అది అంతకి? ఓకే ఇలాగే కదా దానికి అటాచ్ ఇటేనా? ఓకే ఇటే గైస్ అయింది. మీరు ఎలా పడితే అలా తోసుకున్నారనుకోండి గైస్, ఇక్కడైతే మళ్ళీ వర్క్ అవ్వదు, చూసుకోండి తోసేకండి దాన్ని. ఓకే మనం మళ్ళీ ఇప్పుడు దున్నాలి, ఇటు సైడ్ నుంచే కదా దున్నుతున్నాడు. ఓకే సో దీన్ని అయితే మనం యాక్టివేట్ చేసుకోవాలి మళ్ళీ. సో ఫస్ట్ ఇలా స్ట్రైట్గా వచ్చి, ఓకే ఇప్పుడు మనం కొంచెం వెనక్కి వెళ్ళిపోదాం, వెనక్కి రానియం అలాగా. ఓకే సో ఇక్కడైతే ఆపుదాం. సో ఇప్పుడు మనం కల్టివేటర్ యాక్టివేట్ చేద్దాం. చూడండి గైస్ దున్నుతున్నారు ఇప్పుడు, మరి ముందుకైతే వెళ్తుంది ఇంకా. లెట్స్ గో. సో ఇప్పుడు మనం ఎంప్లాయ్కి ఇస్తాం అనుకోండి, ఇంకా ఆడు చూసుకుంటాడు. ఓకేనా? సో ఎంప్లాయ్ అయితే ఇంకా దున్నుకుంటుంటాడు. సో ఇప్పుడు మనం వేరే వెహికల్కి అయితే వెళ్దాం. సో అంతే, ఈడేటి ఇంకా సీడర్స్ ఎత్తునే ఉన్నాడు, ఈడ ఇంకా పని అవ్వలేదు. ఈడు పని అయిపోయింది అనుకోండి, ఇక్కడ కొంచెం ఉంది, ఇది కొంచెం చేస్తే అయిపోద్ది. ఈడు ఇంకా దున్నుతూనే ఉన్నాడు బ్రో. మనం ఇక్కడ టైం అయితే స్లో చేసుకుందాం, ఎందుకంటే మనకి తొందరగా వెళ్ళిపోతుంది కాబట్టి. 10x పెడదాం, 5x పెడదాం. 5x పెట్టుకుంటున్నాను, బాగుంటుంది. 5x అయితే అంత బే చేయడం అయిపోదు. ఓకే గైస్ సూపర్ బ్రో. మొత్తానికి గైస్ ఇక్కడతో ఓకే. సో ఇది మన ఫస్ట్ లుక్ గేమ్ ప్లే గైస్. ఓకే సో మీకోసం అయితే మళ్ళీ నెక్స్ట్ పార్ట్ కూడా ఎవరికైనా కామెంట్ చేయండి. సో నెక్స్ట్ నుంచి కూడా మనం ఇంకా దీంట్లో ఇంకా చాలా ఉన్నాయి చేయడానికి. బోల్డ్ వెహికల్స్ తెచ్చుకొని చాలా ఉన్నాయి. ఇంకా ఫార్మింగ్ ఉంది ఇందులో, అంటే మనకి కౌస్ ఇవన్నీ కూడా పెంచడం, అవన్నీ కూడా ఉన్నాయి. ఓకేనా? సో కౌస్ పెంచడం చాలా బోల్డ్ ఉన్నాయి. సో ఆడదాం అంటే ఎవరికి కావాలో మరి ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ పార్ట్స్ కూడా మరి మీకోసం నెక్స్ట్ పార్ట్స్ కూడా వచ్చేస్తాయి. సో రికార్డ్ చేస్తాను. మరి వీడియో అయితే ఎలాగుందో కామెంట్ చేయండి. సో మరి యూస్ఫుల్ అయినట్టు అయిన కదా మీకు. ఎవరికైతే చాలామంది మన వాళ్ళు ఉన్నారు అన్న, ఫార్మింగ్ గేమ్స్ అంటే నాకు చాలా ఇష్టం, ఫార్మింగ్ గేమ్స్ వీడియోస్ పెట్టానని చాలామంది అడుగుతున్నారు. సో మొబైల్లో మీకు అందుకే, యాక్చువల్లీ ఇది పెయిడ్ గేమ్ అయినా సరే మీకు ఇది మీకు లింక్ అయితే ఇస్తాను, డౌన్లోడ్ చేసుకుని ఆడేసుకోండి. ఓకేనా? మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోండి, అందులో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓకే సో మరి లెట్స్ గో. మరి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరి నెక్స్ట్ పార్ట్స్ కూడా ఎవరికి కావాలో పార్ట్ నెంబర్ 2 కూడా కింద కామెంట్ చేయండి, మర్చిపోకుండా సపోర్ట్ చేయండి గైస్ అందరు కూడా. ఓకేనా? లైక్ కొట్టి సపోర్ట్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోద్దు. ఓకే ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరు సెలవు, టేక్ కేర్, బాయ్ గైస్. థ్యాంక్ సో మచ్.